హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచిలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో ఒక నాన్ వెజ్ రెసిపీ అనమాట ఫస్ట్ టైం మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తున్నాను అదేంటంటే చాలా సింపుల్గా ఎమ్మీగా టేస్టీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ అండి ఎలాంటి స్పైసెస్ ఎక్కువ మసాలా అవంతా ఏమీ లేకుండా నీట్గా చాలా సింపుల్గా బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ రెసిపీ ఇంకా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వంట నేర్చుకునే పిల్లలు వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా ఈజీగా అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకున్నాం ఏంటనేది సో ఇక్కడైతే నేను స్కిన్లెస్ చికెన్ అనేది ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట అది బాగా ఉప్పు నీళ్ళల్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని అలా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి ఒక వడగినెలో వేసేసుకున్నాను నెక్స్ట్ అల్యూమినియం కడాయిలో చేసుకుంటున్నానండి సో మీ దగ్గర కూడా నాన్ స్టిక్ లేకపోతే అల్యూమినియంలో చేసుకున్నాయి నాన్ స్టిక్లో కన్నా కూడా ఈ ఫ్రైస్ అంతా కూడా మనకు ఐరన్ కడాయి ఇలా అల్యూమినియం వాటిల్లో చాలా బాగా కుదురుతాయండి ఓకే సో ఇప్పుడంటే ఆయిల్ వేసుకున్నాం జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీలకలు ఒక మీడియం సైజు ఆనియన్ అనమాట సో ఇది కొంచెం ఫ్రై అవనిచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి సో కరివేపాకు వేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మీరు హైలో పెట్టుకొని వేసుకోవద్దు సిమ్లో పెట్టుకుంటే అసలు చిమ్మడం ఆయిల్ బయటకు రావడం అలా ఏం ఉండదండి సిమ్లో పెట్టేసుకొని వేసేసుకోండి కరివేపాకు అయితే సో ఇలా వేసుకున్న తర్వాత నేను స్పైసెస్ రెండే స్పైసెస్ యూజ్ చేశాను అదేంటంటే లవంగాలు దాల్చిన చెక్క సో ఆ చెక్క అయితే వన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను లవంగాలు కూడా ఒక ఫోర్ యాడ్ చేసుకున్నాను అనమాట సో వీటిని కొంచెం బాగా వేగనివ్వాలి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ఉంటుంది కదా సో దాన్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట సో దీనికోసం ఒక ఇంచు అల్లం మొక్క ఒక సిక్స్ కానీ ఎయిట్ కానీ వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచి అది కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఎప్పుడు కానీ ఆనియన్లో వేయద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అది అడుగు అనమాట సో అలా కాకుండా ఇలా టమాటాలో వేసినట్లయితే టమాటాలో కొంచెం వాటర్ ఉంటుంది కదా సో వాటర్తో ఇది మిక్స్ అయిపోయి మనకు అడుగంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి సో ఇలా కొంచెం బాగా వేయించుకోవాలి సో టమాటా కొంచెం మగ్గాలంటే ప్లేట్ పెట్టేసుకుంటే నీట్గా మగ్గేస్తుంది ఫాస్ట్గా సో అతడి వల్ల కొంచెం టమాటా కూడా ఫాస్ట్గా మగ్గి వాటర్ అనేది బయటకి రిలీజ్ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి సో ఈ చికెన్ మనకు మామూలుగానే వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసాము బట్ అయినా కూడా మనం వేడి ఎప్పుడైతే తగులుతుందో చికెన్కి కడాయిలో ఎప్పుడైతే పడుతుందో అప్పుడు అది స్టార్ట్ చేస్తుంది వాటర్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయడం సో వాటర్ అంతా కూడా బయటకు వచ్చి అందులోనే చికెన్ మొత్తం కుక్ అవ్వాలన్నమాట సో అలా వాటర్ ఎక్కువ రిలీజ్ కావాలి అంటే మనం మూత పెట్టుకుంటే సరి ఓకే అలా మగ్గుతూ ఉంటుంది సో ఇప్పుడైతే కొంచెం బాగా కలుపుకోవాలండి మనం టమాటాలు వేసినప్పుడే సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదనమాట సో చూడండి ఇప్పుడు మూత పెట్టుకుని తీసుకొని అట్లా చూస్తున్నట్లయితే మనకు వాటర్ చాలా రిలీజ్ అయింది కదా అది మనం ఎక్స్ట్రా ఏం వేయలేదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అనమాట సో అదేనండి టేస్ట్ ఆ చికెన్ ఫ్రైకి కొంచెం ముక్కలు బాగా గట్టిపడతాయి అలా ఉడకడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఆ వాటర్ రిలీజ్ అయిన వెంటనే మనం కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నాను తర్వాత వచ్చి పౌడర్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా సో అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని కలిపేసుకోండి ఆ వాటర్ తోటి ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ముక్కకి బాగా తగులుతాయి అన్నమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా సో అలా బాగా మనం కలుపుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవడం కన్నా ఇలా ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ముక్కకి బాగా పడుతుంది ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా పైన వేసుకున్నాం అనుకోండి ఫ్రై అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు సో అలా కాకుండా మనం ఇలా వాటర్ ఉన్నప్పుడే అన్నీ వేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట ఫ్రై అంతా సో ఇలా ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు మనం మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దాన్ని మగ్గించుకుంటూ ఉండాలి ఆ వాటర్ అంతా కూడా ఇంకి మనకు కింద ఒక లేయర్ ఫామ్ అవుతుంది బ్లాక్ కలర్లో సో అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని కూడా మనం గరిటతో కలిపేసుకోవాలి నీట్గా సో అది కూడా మనం ముక్కలకు పట్టించేస్తే ఆ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూడండి ఆ కింద అడుగంటినట్టు మనకు అనిపిస్తుంది కదా ఆ ఫ్రైకి టేస్ట్ అదే అనమాట సో దాన్ని కూడా బాగా కలుపుకొని మనము మగ్గించుకోవాలి ఆ వాటర్ కంటెంట్ అంతా పూర్తిగా వెళ్ళిపోవాలన్నమాట సో చాలా ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు సో మీరైతే ఈ కర్రీ సారీ ఈ ఫ్రై అనేది ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బ్యాచిలర్స్ ఎవరైతే ఇంటికి దూరంగా ఉంటారో వాళ్ళు ఎవ్రీ వీక్ వెళ్ళి తెచ్చుకొని తినలేరు కదా బయట సో వాళ్ళకంటే మా మిక్సర్లు అవన్నీ ఉండవు సో డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి ముద్ద తెచ్చుకున్నారా కొంచెం దంచేసుకొని ఇలా అన్నీ బయట నుంచి షాప్లో నుంచి తెచ్చుకోవడం వేసేసుకోవడం అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి దగ్గర నుంచి చూస్తే మీకు ముక్క కూడా చాలా ఉడికిపోయినట్లు బాగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా సో అంతేనండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి చూడండి దగ్గర నుంచి చాలా ఏం సో దగ్గర నుంచి చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది కదా సో ఇంకొంచెం సేపు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడం అనమాట సో చాలా బాగుంది కదా ఫట్ పని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ ఫ్రై అయితే చూడండి ముక్క కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకు ముక్క చాలా గట్టి పడినట్టు అనిపిస్తుంది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఫ్రై అనేది ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇంటి గుమ్మగుమలు మీ ఇంటి వరకు చేరాలంటే డీజే అభిరుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు సెలవు సర్వేజన భవంతు బాయ్ ఫ్రెండ్స్